సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో. వారు ప్రస్తుతం సుమంటివిలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? స్వామి, మీరు ప్రత్యేకించి అంటే ఎలా ఇప్పుడు వద్దాం అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, మేము కూడా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, సాధువులుగా మేము మారిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే జీవన విధానం ఎలా ఉంటుంది అసలు మీది? యాక్చువల్గా చాలా మంది మాకు చెప్తూ ఉంటారు, ప్రభుజీ మేము కూడా మీ ఆశ్రమానికి వచ్చేస్తాం ప్రభుజీ, అడ్రస్ చెప్పేయండి ప్రభుజీ అని. అయితే మేము జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేస్తాం అనమాట, వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారని మళ్ళీ చేయరు. ఎందుకనంటే దీన్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు. చూస్తారా, ఎప్పుడైనా ఏదైనా శవం కాలిపోతుంది అనుకోండి, ఈ జీవితానికి ఒక సత్యం ఏంటి, ఎప్పుడు కూడా అశాశ్వతమే, ఇలా మనం ఒకరోజు కాలిపోవాల్సిందే అని అనిపిస్తుంది, అక్కడ నుంచి బయటికి రాగానే మళ్ళీ మన లోకం మనదే ఉంటుంది అంతే. కానీ సాధువులుగా మారాల్సిన అవసరం ఎవరికి లేదండి, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే సాధు జీవితం అనేది అంత సులభమైన జీవితం కాదు, చాలా కఠినమైన జీవితం, ఎన్నో నియమాలతో నిష్ఠతో కూడుకున్న జీవితం అనమాట. మా యొక్క జీవితం అనేది సేవకే అంకితమైంది, పొద్దు నుంచి రాత్రి దాకా ఒక్కొక్క క్షణం కూడా ఆ భగవత్ సేవలో, సమాజ సేవలో, దేశ సేవలో గడుపుతూ ఉంటాం అనమాట. అయితే మేము చెప్పేది ఏంటి అని అంటే, ఎవ్వరూ ఏమి వదిలేయాల్సిన అవసరం లేదు, మంచి మార్గంలో, మంచి ధర్మ మార్గంలో, కృష్ణ భక్తి మార్గంలో మీరు వెళ్ళండి. అది ఎలా అనంటే, మంచిగా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఎక్కడైతే కృష్ణ భక్తి మనకి తెలుస్తుందో, భాగవద్గీత, భాగవతం, ఇవి చాలా ముఖ్యం, ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యయనం చేయవలసిన శాస్త్రం. మనకండి ధర్మం ఎలా వస్తుంది అనంటే, ఏదో ఒక చిన్న పూజ చేయటం చేతో, వ్రతం చేయటం చేతో మనం భగవంతుడికి దగ్గర అవుతామా అనంటే ప్రశ్నార్థకమే. మరి ఎలా భగవంతుడికి దగ్గర అయ్యేది అనంటే, ప్రహ్లాదుడు చెప్తాడు, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. మొట్టమొదటి అడుగు, మీరు అన్నారు కదా మాకు కూడా భగవంతుని తెలుసుకోవాలని అని అనడానికి మొట్టమొదటి అడుగు ఏంటి అనంటే, భగవంతుడి గురించి వినటం. ఏం వినాలి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనంటే, గీత, భాగవత, రామాయణాలు వినాలి. అందుకే మన పెద్దలు కూడా అండి, మీరు ఎక్కడైనా మీరు చూసారనుకోండి, భాగవత సప్తాహము అని చేస్తూ ఉంటారు. అవును, మన పెద్దలకి తెలుసు ఏ పుస్తకం మనల్ని ఉద్ధరింపజేయగలుగుతుంది, ఏ పుస్తకం మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లగలుగుతుంది అనేది, దాన్ని ఇలా ఈ యొక్క భాగవత సప్తాహ రూపంలో అందించేశారనమాట. మనం ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది, రామాయణ నవాహం జరుగుతుంది అనమాట. ఈ రెండూ కూడా మానవుడికి చాలా దగ్గరగా ఉండి మనల్ని మన స్థాయి నుంచి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే పుస్తకాలు అనమాట. కాబట్టి మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలి అని అనుకుంటే ముందుగా చేయాల్సింది శ్రవణం, దాంతో పాటు చేయాల్సింది భగవంతుడి యొక్క నామ జపం. అటువంటి నామాన్ని మనం కీర్తన చేస్తూ అలా ఒక్కొక్క మెడుగు మెద్దు ముందు వేసుకుంటూ భగవంతుడి దగ్గరికి తీర్చుకోవచ్చు. మీ జీవన విధానం స్వామి ఎలా ఉంటుంది? అయితే మా యొక్క జనరల్ స్కెడ్యూల్ మీకు చెప్తే, మార్నింగ్ పూట 3:30 కల్లా మేము నిద్రలేస్తాం అనమాట. 3:30 ఎవ్రీడే నియమంగా మా ఆశ్రమంలో అందరూ కూడా 3:30 కల్లా నిద్రలేసి, దాని తర్వాత మాకు స్నానాది కార్యములన్నీ కూడా తీసుకొని 4 గంటలకి మా ఆలయంలో ఫస్ట్ ఆరతి జరుగుతుంది భగవంతుడికి. అయితే 4:30 కల్లా అందరూ ఆరతిలో పాల్గొంటారు, ఆశ్రమ వాసులందరూ కూడా. దాని తర్వాత 2 గంటలు మంత్రా మెడిటేషన్, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జపం చేస్తాం అనమాట. అది 2 గంటల సాధన తర్వాత ప్రతిరోజు కూడా మాకు భాగవతం అధ్యయనం చేస్తాం అందరు భక్తులు కూడా కలిసి. మా ప్రసాదం అంటే మా ఆహారం రోజుకి 2 సార్లు, 9:30 ఒకసారి, సాయంత్రం 4:30 ఒకసారి. సూర్యాస్తమయం అయ్యే లోపలే మా ఆహారం అంతా కూడా పూర్తయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం తీసుకో? దాని తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 వరకు ఏం తీసుకో. దీన్ని ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టేశారనమాట పేరు. ఇది ఆశ్రమ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఓకే, అందరి యొక్క ఆరోగ్యం బాగుండడానికి మనకి సనాతన వైదిక సాంప్రదాయాన్ని చూసారనుకోండి, సూపర్ సైంటిఫిక్. మనం జస్ట్ తెలుసుకోవాలి
ఏంటి అని. అలాని మొత్తం సైన్స్ కాదండి ఉంది. భగవత్ ప్రీత్యర్థం మన శరీరానికి మంచి చేసేవే మన సనాతన సాంప్రదాయంలో మనకి ఇచ్చారు మన పెద్దలు. కాబట్టి 9:30కి ఒకసారి 4:30కి ఒకసారి వాటి మధ్యలో మేము శాస్త్ర అధ్యయన సమాజ సేవ. సమాజ సేవ ఏ విధంగా అనంటే మేము చెప్పాము మా ముంబై ఎక్కడైతే మా ఆశ్రమం ఉందో అక్కడ అన్నిటికంటే పూరెస్ట్ డిస్ట్రిక్ట్ అన్నమాట పాల్గర్ అనే డిస్ట్రిక్ట్. ఓకే. అయితే అక్కడ తినడానికి చాలా మందికి అసలు అన్నం పప్పు వండుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. ప్రతిరోజు కూడా నా సేవ పర్సనల్ గా నేను చేసే సేవ ఏంటి అని అంటే మాకు మా ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేసి కొంతమంది ఎంత మంది ఆలయానికి వస్తే అంతమందికి ఫ్రీగా మేము భోజనం పెడతాం భగవంతుడి యొక్క ప్రసాదాన్ని. దాంతో పాటు ప్రతిరోజు మేము వండి వాటిని అక్కడ ఉండే గ్రామాలందరికీ పంపిస్తాం అనమాట అక్కడ ఉండే ప్రజల కోసం అనమాట. ఇది మధ్యాహ్నం పూట ఇటు వంట వాళ్ళందరినీ పంపించడం వాటన్నిటిని మేము చూసుకుంటాం. దాంతో పాటు శాస్త్ర అధ్యయనం. ఇప్పుడు చూడండి మనందరం భారతీయులం, విఆర్ ఇండియన్స్ అంటారు. భారతీయత అంటే ఏంటి? భారతీయత అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయం. భారతం అంటే కేవలం ఒక దేశం, దేశంలో ఉండే ఆ ప్రజలు, ప్రజలకు ఉండే సాంప్రదాయాలు. అదే మనకుండే సాంప్రదాయాలు అన్ని పోయాయి అనుకోండి, మనం కూడా వెస్టర్నర్స్ గా తయారైపోయాం, ఆల్రెడీ అయిపోయాం అనుకోండి, అది వేరే విషయం. కానీ రేపటి రోజున భారత చాలా మంది అడుగుతూ ఉంటారండి, రోజు ఈయన ఇండియన్ లా మాట్లాడట్లేదు, ఈయన ఇండియన్ లా ఉండట్లేదు అని అంటే విఆర్ సోల్డ్ అవుట్ వెస్టర్న్ సొసైటీ, వాట్ కెన్ బి డన్. కాబట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మనం కాపాడుతూ ఉన్నాం అనమాట. దాంట్లో శాస్త్ర అధ్యయన శాస్త్రాన్ని 10 మందితో పంచుకుంటాం. అయితే మా ప్రసాద 2 సార్లు 9:30, 4:30, దాని తర్వాత ఇంకా మనం ఏం తీసుకోమన్నమాట. మధ్యలో మేము చేసే సేవ ఏంటి అని అంటే అక్కడ మా దగ్గర చాలా మంది చాలా పేదవాళ్ళు వస్తూ ఉంటారనమాట, ట్రైబల్ పీపుల్ చాలా మంది అందులో ఉండేవాళ్ళు కూడా. వాళ్ళందరికీ కూడా మేము ప్రతి నిత్యం కూడా మా వంటశాలలో ప్రసాదాన్ని చేయటం, వాళ్ళందరికీ నివేదన చేయటం, అలానే మేము చేయించి వేరే వేరే ప్రదేశాలలో ఊళ్ళకు కూడా పంపిస్తూ ఉంటాం. అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రతి నిత్యం అన్నదానం చేయడానికి అనమాట. ఒకసారి ప్రభుపాదల వారు ఎవరైతే ఇస్కాన్ని స్థాపన చేసిన ఆచార్యులు ఉన్నారో ఆయన చెప్పారు, ఇస్కాన్ ఒక టెంపుల్ 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఎవ్వరు కూడా ఆకలితో పడుకోకూడదు. అందుకే ఇప్పటికీ కూడా 50 లక్షల మందికి పైగా ప్రతి నిత్యము కూడా ఇస్కాన్ ఆలయాల నుంచి అన్నదాన సేవ అనేది జరుగుతుంది. ఇప్పటికీ ప్రతి నిత్యము కూడా. కాబట్టి అలా మేము ప్రొద్దున పూట సమాజ సేవ, దాంతో పాటు శాస్త్ర అధ్యయనం. భారత భూమితహోయిలో మనుష్య జన్మ జార్ జన్మ సార్థక కరి కర పర ఉపకార్. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, ఫస్ట్ జన్మ సార్థకం చేసుకోండి, దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. మనకి ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఎయిర్ హోస్టెస్ చెప్తుంది, ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకోండి, దాని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అని. కాబట్టి జన్మ సార్థకతలో మనం శాస్త్ర అధ్యయనం చేయటం, మిగతా వాళ్ళందరికీ కూడా ఆ శాస్త్రాన్ని బోధించటం అనమాట. ఈ విధంగా ఉంటుంది సాయంత్రం పూట ప్రోగ్రామ్స్, ప్రవచనాలు అక్కడికి. మధ్యలో అండి మాకు మెయిన్ సేవ ఏంటి అని అంటే మా విషయానికి వచ్చేసరికి ఎంతో మందితో మేము మాట్లాడుతూ ఉంటాం అనమాట, వాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళకి ఏదైనా మానసికంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా. హండ్రెడ్స్ ఆఫ్ యూత్ మాకు ఫోన్ మాట్లాడుతూ వాళ్ళకి ఏ విధంగా మనం జీవితంలో వాళ్ళకి ఒక ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, సూసైడల్ థాట్స్ వస్తున్నా సరే వాళ్ళందరికీ ఒక మంచి భగవద్గీత మార్గంలో ఆ వెలుగుని నింపటం, ఇదే మనం చేసే సేవ అనమాట. ప్రతి నిత్యం అలా ఉంటుంది ఆశ్రమంలో. గురువుల సేవ, భక్తుల యొక్క సేవ, సమాజ సేవ, శాస్త్ర సేవ, దేశ సేవ, ఇదే మా యొక్క జీవితం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. హరే కృష్ణ.